హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభాస్ కెరీర్ ఖచ్చితంగా బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అని చెప్పొచ్చు. ఎందుకంటే బాహుబలి కంటే ముందు కేవలం తెలుగు హీరో, కానీ ఇప్పుడు ఇండియన్ హీరో. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా బాహుబలి. ఇందులో ప్రభాస్ ఎంతో కష్టపడి డబుల్ రోల్ చేశాడు. అందుకు తగినట్టు కసరత్తులు, గుర్రపు స్వారీలు, కత్తి విద్యలు ఇలా ఎన్నో నేర్చుకుని తనని తాను ఒక గొప్ప యోధుడిగా మలుచుకున్నాడు ప్రభాస్. ప్రతి నాయకుడిగా రాణ కూడా ఎంతో పరిణితితో చేసి మంచి పేరును సొంతం చేసుకున్నాడు. ఇలా ప్రభాస్ పడిన కష్టానికి, రాజమౌళి శ్రమకు తెలుగు సినిమా ఒక్కసారిగా ప్రపంచానికి తెలిసినట్లు అయిందని చెప్తూ ప్రభాస్ని ఫ్యాన్ హీరోగా నిలబెట్టింది. ఆ తర్వాత వచ్చిన సాహో కూడా టాక్తో సంబంధం లేకపోయినా మంచి వసూళ్లు సాధించింది. దాంతో ప్రభాస్ పేరు ఇంకొకసారి దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. దానికి తోడు బాలీవుడ్ దర్శకులు కూడా ఈయనతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆదిపురుష్ అనే ఒక నూతన సినిమా ఒకటి సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే ప్రభాస్ ఈ స్థాయికి రావడానికి కారణమైన రాజమౌళి అని చెబితే అతిశయోక్తి కాదు. తానాజీ లాంటి భార్య సినిమాను తెరకెక్కించిన ఓం రౌత్ ప్రభాస్తో ఆదిపురుష్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం దాదాపు 300 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్లు ప్రచారం కూడా జరుగుతుంది. టీ సిరీస్ నిర్మాతలుగా ఆదిపురుష్ సినిమా రానుంది. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాపై ఇప్పుడు రాజమౌళి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆదిపురుష్ ఎలా ఉంటాడో తనకు తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు ఈయన. ప్రభాస్ ఈ సినిమా గురించి చెప్పినట్లు క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు, ఆదిపురుష్ పోస్టర్ కూడా తానెప్పుడో చూసేశానంటూ క్లారిటీ ఇచ్చాడు. దేశమంతా ఇప్పుడు అయోధ్య రామ మందిరం గురించి చర్చ జరుగుతోంది, రామనామ జపం జరుగుతోంది. ఇలాంటి సమయంలో రాముడిగా ప్రభాస్ నటిస్తే అతడి రేంజ్ మరింత పెరిగిపోవడం ఖాయం. మొత్తానికి మన తెలుగు హీరో బాలీవుడ్లో కూడా ఈ స్థాయిలో సంచనాలు రేపుతుండటం నిజంగానే అద్భుతం. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.